APCM Chandrababu Pai Tivra Stilo Vimarsal Chesaru Rastamantri Talasani Srinivas Yadav Gayala in a Victini Paramarsiste Daniki Kuda Rajakialu Antagatadam Yentanaru Hyderabad City Neuro Hospital Lo YS Jagan no Paramarsin Charu Talasani Pratipakshaneta Pai Hatyayatnan Jerigite Prabutvan Lundi Yem Patana to Vyoharistanarani Vimarsin Charu Katnapai DGP ki Governor Phone Chesina Vishani Tapubatarani Arupin Charu Talasani ముఖ్యమంత్రి అక్కడ ఉన్నటువంటి సంఘటన ఎట్లా జరిగింది ఎవరు చేశారు ఏంది దాని మీద సీరియస్నెస్ ఉండాలి ఆ సీరియస్నెస్ వదిలిపెట్టి ఈ డ్రామా కంపెనీలన్నీ డ్రామాలు చేసుకుంటూ డెమోక్రసీలో ఎవరు డ్రామా వాడు చేసుకుంటుండొచ్చు కానీ అల్టిమేట్ గా ప్రజలను గుర్తుపెట్టుకోవాలి రెండు రాష్ట్రాలు కామన్ క్యాపిటల్ అయినప్పుడు ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ కూడా గవర్నర్ గారే చూస్తారు కదా ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడతారా ఒక ఒక గవర్నర్ ఒక ప్రతిపక్ష నాయకుల మీద దాడి జరిగితే ఆ డీజీపీకి మాట్లాడితే తప్ప మీ ఇష్టం ఉన్నట్టు చేసుకుంటే నడుస్తుంది అనుకుంటున్నారా ఫర్దర్ గా పబ్లిక్ ఎవరు యాక్సెప్ట్ లేరు ఏదైనా కానీ వ్యవస్థలన్నీ మీ చేతిలో ఉన్నాయి కాబట్టి మేము ఏది చేసుకుంటే అది చేసుకుంటే నడుస్తుంది అంటే అల్టిమేట్ గా ప్రజలు ఉన్నారు చూస్తారు జరిగినటువంటి సంఘటన బాధాకరం దాని మీద రియాక్షన్ ఉండాలి గవర్నమెంట్ అది వదిలిపెట్టి చిల్లర రాజకీయాల కోసం డ్రామాలు చేసి దాన్ని అందరినీ సర్కిల్ చేసి దాంట్లో ఏం ముఖ్యమంత్రి గారు పరామర్శిస్తే తప్ప అనండి బాధ్యత లేదు బాధ్యత లేదా మేము ఎల్లకాలం బతుకుంటాం అందరం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినట్టే యాక్సెప్ట్ చేసే సమస్య ఉండదు ఆషామాషి వ్యక్తి కాదు కదా నీ ప్రభుత్వం బాధ్యత కాదు నువ్వు రాజకీయాలు చేయాలనుకుంటే తర్వాత 4-5 రోజుల తర్వాత చేసుకో ఏంటంటే కేంద్రము కేసీఆర్ కలిసి కుట్రలో చేస్తున్నాయి ఆపరేషన్ గరుడలో భాగంగా కేసీఆర్ కూడా ఇందులో ఉన్నారు అది ఒక పెద్ద డ్రామా అండి ఆ డ్రామా కంపెనీ 4 నెలల నుంచి వాళ్ళు నడిపిస్తున్నారు ఆ డ్రామాలో భాగమే ఇది ఇది ఏంటంటే ఎదుటోని మీద నిపం పెట్టి ఆ డ్రామాలంతా ప్లే చేసింది ఇప్పుడు జరిగిన సంఘటన మాకు తెలియకుండా అక్కడ ప్రాక్టికల్గా మేము లేకుండా మేము మాట్లాడు బట్ బాధ్యత గల వ్యక్తి మీద దాడి జరిగినప్పుడు ఆ ప్రభుత్వానికి రెస్పాన్సిబిలిటీ ఉంది కదా లేదు ఎయిర్పోర్ట్ లోపల జరిగినప్పుడు తప్పకుండా ఎయిర్పోర్ట్ అథారిటీకి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ని అడగండి అది రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఒక ప్రతిపక్ష నాయకుని మీద దాడి జరిగినప్పుడు ఇమీడియట్గా ఆ ప్రభుత్వం లేకపోతే ఆ ప్రభుత్వ అధినేత బాధ్యత వహించి కొద్దిగా ఆ ప్రతిపక్ష నాయకుల దగ్గరికి రావడము పర్మ అట్లా ఉండాలి కానీ మీ చిల్లర రాజకీయాలు మీ బస్సు పట్టిన రాజకీయాలు మనుషుల ప్రాణాల పైన మేము రాజకీయమే చేస్తామనుకుంటే మీ కర్మ ఎవడం చేయలేడు అది మీ కర్మ ఎవడం చేయలేదు ఇంకా దానికి ఒక సినిమా ఎపిసోడ్ క్రియేట్ చేసి డ్రామాలు చేసి ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ గారు కేటీఆర్ గారు కవిత గారు జరిగిన సంఘటన మీద ఫోన్ చేసి అడుగుతా తప్పనండి అడుగుతా తప్ప మాట్లాడితే స్పెషల్ కేటగిరీ స్టేటస్ మనం అడుగుతేనే ఇవన్నీ జరుగుతున్నాయంటే సిగ్గుందా 4 సంవత్సరాలు వాళ్ళు ఎంబడి అంటగాకి 4 సంవత్సరాలు వాళ్ళు ఎంబడగా ఉన్నారు కదా సిగ్గు లేదు ఆ రోజు అది సంజీవనా అని మాట్లాడింది ఎవడు ప్రతి దానికి చిల్లర రాజకీయాలు అక్కడ చేస్తే నడుస్తుందేమో ఇక్కడ చేస్తే ఎవరు ఊరుకునే పరిస్థితి లేదు ఒక వ్యక్తి మీద దాడి జరిగితే మా బాధ్యత కింద గతంలో కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా అలిపిరి ఘటన జరిగినప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఎవరు ఆ రోజు మాట్లాడలేదా అది కామన్ మినిమం ఇది కదా మినిమం కర్టసీ కదా డెమోక్రసీలా అరే ఈరోజు నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడినట్టే దాని మీద ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడడం చాలా బాధ్యత రహితం ఇది తప్పకుండా నేను జరిగిన సంఘటన అది మీ ఇష్టం అక్కడ మీకు సంబంధించింది మీ రాష్ట్రానికి సంబంధించింది ఓకే అది ఫైన్ కానీ బాధ్యత లేకుండా మాట్లాడడం ఏ మీ డ్రామా కంపెనీ మాకు తెలియదా నేను ఉన్న 30 ఏళ్ళు అక్కడ మీ డ్రామాలు మీ కథలు మీ కార్ఖానాలు స్వచ్ఛంద్ర సత్య హరిశ్చంద్ర మహారాజు లెక్క మాట్లాడకండి కాబట్టి నేను ఏమంటా అంటే జరిగిన సంఘటన అప్పుడు బాధ్యత ఉండాలండి ఎవరైనా కానీ డెమోక్రసీ లేదు ప్రజాస్వామ్యం లోపల అన్ని పార్టీలు ఉంటాయి ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి అధికార పార్టీ ఉంటుంది అంతేగాని బాధ్యత లేకుంటే ఏది పడితే అది మాట్లాడేస్తాము అంటే ఎవడుకుంటాడండి ఏ ముఖ్యమంత్రి బాధ్యత లేదు బాధ్యత లేకుంటే ఇంకా డ్రామా ప్లే చేసుకుంటాం ఇంకా అంటే ఇక్కడ ఈ హాస్పిటల్ కోసం ఎవరు హాస్పిటల్ అంటే హాస్పిటల్లు డాక్టర్లు ఏది పడితే చేసేస్తారు ఎప్పుడు అసలు నిన్న నేను ప్రెస్ కాన్ఫరెన్స్ చూసి షాక్ అయిపోయినాను నేను అరే బాధ్యత గల ముఖ్యమంత్రి అక్కడ ఉన్నటువంటి సంఘటన ఎట్లా జరిగింది ఎవరు చేసారు ఏంది దాని మీద సీరియస్నెస్ ఉండాలి
ఆ సీరియస్నెస్ వదిలిపెట్టి ఈ డ్రామా కంపెనీలన్నీ డ్రామాలు చేసుకుంటూ ఓకే డెమోక్రసీలో ఎవరు డ్రామా వాడు చేసుకుంటుండొచ్చు కానీ అల్టిమేట్గా ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. అట్లా కాదండి, ఇప్పుడు కామన్ క్యాపిటల్ కదా, కామన్ క్యాపిటల్ కదా, ల్యాండ్ ఆర్డర్ రోడ్ కంట్రోల్ ఉందండి. రెండు రాష్ట్రాలు కామన్ క్యాపిటల్ అయినప్పుడు ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ కూడా గవర్నర్ గారే చూస్తారు కదా, ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడతారా? ఒక ఒక గవర్నర్ ఒక ప్రతిపక్ష నాయకుల మీద దాడి జరిగితే ఆ డీజీపీకి మాట్లాడితే తప్ప ఏ మీ ఇష్టం ఉన్నట్టు చేసుకుంటే నడుస్తుంది అనుకుంటున్నారా? ఏ జరిగినటువంటి డ్రామాలన్నీ చేశారు కానీ ఫర్దర్గా పబ్లిక్ ఎవరు యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో లేరు. ఏదైనా కానీ వ్యవస్థలన్నీ మీ చేతిలో ఉన్నాయి కాబట్టి మేము ఏది చేసుకుంటే అది చేసుకుంటే నడుస్తుంది అంటే అల్టిమేట్గా ప్రజలు ఉన్నారు చూస్తారు. అయినా జరిగినటువంటి సంఘటన బాధాకరం, దాని మీద రియాక్షన్ ఉండాలి గవర్నమెంటు. అది వదిలిపెట్టి చిల్లర రాజకీయాల కోసం డ్రామాలు చేసి దాన్ని అందరినీ సర్కిల్ చేసి దాంట్లో ఏం ముఖ్యమంత్రి గారు పరామర్శిస్తే తప్ప అనండి, బాధ్యత లేదు, బాధ్యత లేదా? మేము ఎల్లకాలం బతుకుంటాం అందరం. ఇంకోసారి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినంటే యాక్సెప్ట్ చేసే సమస్య ఉండదు. తమాషాలు ఏడబడతాడా? మీ చేతిలో వ్యవస్థలు ఉన్నాయని చెప్పి ఇంకా మా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకుంటే నడుస్తుంది అనుకుంటే ఎవరు ప్రజలు స్పేర్ చేసే సమస్య ఉండదు. మాట్లాడితే బాధ్యతగా మాట్లాడాలి. తప్పు ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఉంటే చెప్పుకోండి, అది మీ ఇష్టం. అంతేగాని దాన్ని కూడా ఒక గంట లోపలనే డ్రామాలు చేసి, రెండోది బాధ్యత గల డీజీపీ ఆయన అభిమాని ఈయన అభిమాని అని చెప్తాడండి జరిగిన సంఘటన ఎక్కడని చెప్తారా? ఇప్పుడు అది ఆ కత్తి మీరు చూసారు కదా, అది ఎంత డేంజరస్ అండి. లేకపోతే ఇంకా సంతోషం ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ అందరు సంతోషపడాలి. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే జగనే కొట్టుకొని క్రియేట్ చేసిండన్న ఆశ్చర్యపోయే అవసరం లేదు. వినిపిస్తుందా? అది జరుగుతుంది. ఎందుకంటే ఇక అది చెప్పే పరిస్థితి లేదు కాబట్టి చెప్పలేదు కానీ, లేకపోతే జగనే పొడుచుకున్నాడు, ఇది డ్రామా ప్లే చేసిండని మాట్లాడతాడు. సిగ్గుండాలంటే ఎవరికైనా మాట్లాడినాక మాట్లాడినా మాట్లాడేసి వచ్చినా దేవుడు దయ వల్ల మంచిగానే ఉన్నాడు. కాబట్టి డెమోక్రసీలో ఒకరొకరు అందరూ కూడా ఎవరైనప్పటికీ ఇప్పుడు పార్టీలు వేరైతే విరోధులు ఉంటారానే అండి, ఏం కక్షలు ఉంటాయా? కాబట్టి డెమోక్రసీలు ఏంటంటే హింసకు తావులేదు, అందరూ కూడా డెమోక్రసీలు ఉంటారు, అందరం కలిసి ఉండేటోళ్ళమే కదా. కాబట్టి నిన్న నేను టీవీ చూసిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అట్లా మాట్లాడద్దు. ఏదైనా కానీ జరిగిన సంఘటన బర్నింగ్ ఇష్యూ. రెండోది జరిగిన తర్వాత కూడా నేను నిజామాబాద్ వెళ్ళాను. నిజామాబాద్లో కూడా మన టీవీ ఛానల్స్లో చూస్తే ట్విట్టర్లో జగన్ నేను సేఫ్గా ఉన్నా ఎవరు ఆందోళన పడద్దని ఒకటి చూసిన నేను. ఒక బాధ్యతగానే కదా, బాధ్యతగానే కదా అది జరిగింది. అదే బాధ్యతగా ఉండాలనేది కదా. ఇప్పుడు ఒకళ్ళని చూసి మనం ఒకళ్ళు ఫాలో కామని నేను చెప్పాను కానీ అరే ఏదైనా డ్రామాలు చేసేస్తాం, మనుషులు చచ్చిపోయిన డ్రామాలు చేస్తామంటే మీ కర్మ. తప్పేముందండి? అదే కదా, అదే కదా. ఇప్పుడు నేను మాట్లాడినా కూడా మీరు ప్లే చేయండి, మళ్ళీ ఒక మధ్యలో ఎవరన్నా చెప్పేసి దాన్ని ఒక నిమిషం ఆపేసి అవి చేయకండి. వినిపిస్తుందా? అది కూడా తెలుసు నాకు. అందుకే జరిగినటువంటిది మాట్లాడినటువంటి అంశాలు కేసు మ్యాటరు ఏంది అక్కడ ఏం జరిగింది అది మాకు అనవసరమైన సబ్జెక్ట్. బట్ మానవత దృక్పథం అనేది ఇప్పుడు ఏంటంటే ఇది ప్లే చేస్తే మళ్ళా నెక్స్ట్ గంటలనే కడిగి చెప్పిస్తారు, అది కూడా గుర్తుపెట్టుకోండి మీరు. పరమానుష ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు అండి బాధ్యత వచ్చాం కదా,